Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP ante Amaravathi okatena yellow media idem yedupu Jagan prabhutvam pai TDP media yedupu roju rojuku ekkuvaipothundi. Tajaga avakasam vachina Amaravathi kanapadada ane heading tho pedda story rasesindi. దేశంలో కొత్త నగరాలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 8 నగరాలను నిర్మించేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఇందులో ఒక నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఏపీకి కూడా ఇచ్చింది. కాబట్టి ఏదైనా నగరాన్ని ఏర్పాటు చేసుకునే ప్రతిపాదనను పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలను కొప్పర్తిని మహానగరంగా తీర్చిదిద్దేందుకు సాయం చేయాలని కోరుతూ ప్రతిపాదనను పంపింది. మహానగరానికి కావలసిన అన్ని సదుపాయాలు అవకాశాలు ఉన్న అమరావతిని వదిలేసి కడప జిల్లాలోని కొప్పర్తి పేరును ప్రతిపాదించడం ఏమిటనేది ఎల్లో మీడియా అభ్యంతరం. అసలు ఎల్లో మీడియా చెప్పినట్లుగా అమరావతికి మహానగరం అయ్యే అవకాశాలు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు. అమరావతిని మహానగరంగా చేసుకునే అవకాశాన్ని చంద్రబాబు నాయుడే తనంతటతానుగా చెడగొట్టుకున్నారు. ఆకాశానికి నిచ్చెన వేసి అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించి తాను మునగడమే కాకుండా జనాలను కూడా భ్రమల్లో ముంచేశారు. దాని ఫలితమే 2019లో ఘోర ఓటమి. దాన్ని జగన్ అవకాశంగా తీసుకుని మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తీసుకొచ్చారు. జగన్ ఇంత స్పష్టంగా అమరావతిని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా అమరావతిని ఎందుకు డెవలప్ చేస్తారు? అసలు చేయడానికి అమరావతిలో ఏముంది అని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. అందుకనే కడపకు దగ్గరలో ఉన్న గ్రామీణ ప్రాంతమైన కొప్పర్తిని మహానగరంగా డెవలప్ చేయడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే కొప్పర్తిని పారిశ్రామిక జోన్ గా ప్రభుత్వం డెవలప్ చేస్తోంది. అవసరమైన భూసేకరణ జరిపి మహానగరంగా అభివృద్ధి చేస్తోంది. ఎలాగూ ఆర్థిక పరమైన సాయం అంతా కేంద్రానిదే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాయలసీమ బాగా వెనుకబడి ఉన్న ప్రాంతమని అందరికీ తెలిసిందే. కొప్పర్తి కనుక మహానగరంగా డెవలప్ అయితే అటు చిత్తూరు ఇటు కర్నూలులో కూడా ఎంతో కొంత డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కొప్పర్తిని 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారనే మాటనే ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోందని అర్థమవుతుంది.